భార్య తను అడిగినంత డబ్బులు తీసుకురాలేదని పంటకాలంలో ముంచి హత్య చేసిన నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకొల్ల మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన పద్మావతి ముద్దాయితో 2007వ సంవత్సరంలో వివాహం జరిగినది. ఇద్దరు ఉన్నత విద్యావంతులు. కనిగిరి పట్టణంలో ఒక ప్రముఖ స్కూల్లో టీచర్లుగా ఒకే స్కూల్లో పనిచేసేవారు. పెళ్ళైన దగ్గరి నుంచి ముద్దాయి తన భార్యను డబ్బుల విషయంలో శారీరకంగా మానసికంగా వేధిస్తూ ఉండేవాడు. ఈ సందర్భంగా చీరాల డిఎస్పీ శ్రీకాంత్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వివరించారు. కరిగిరిపట్నంలో ఒక ప్రముఖ స్కూల్లో టీచర్లుగా ఒకే స్కూల్లో పనిచేసేవారని కోవిడ్ కారణంగా తన భార్యను మరియు కుమారుణ్ణి తన స్వగ్రామమైన లక్కవరం తీసుకుని వచ్చాడని తెలిపారు. ఆనాటి నుండి అత్తవారి ఇంటి నుండి డబ్బులు తీసుకురావాలని భార్యను హింసించడం ప్రారంభించాడని ఎంతకు భార్య తన మాట వినడం లేదని తన భార్యను ఎలాగైనా చంపాలని పథకం వేశాడని డిఎస్పీ తెలిపారు. ఈ పథకంలో భాగంగా భార్యను పట్టీలు కొనిపెట్టే నేపథ్యంతో చిలకలూరుపేటకు తన మోటార్ సైకిల్పై తీసుకొని పోయి తిరిగి వస్తూ హైవే బొల్లపల్లి గ్రామ సమీపంలో గల కాలువలో తోసి చంపాలని చూశాడని అక్కడ లారీ డ్రైవర్లు జనసంచారం ఉండటంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడని అన్నారు. అనంతరం ఈ నెల 13న ముద్దాయి పథకం వేసుకుని మోటార్ సైకిల్పై ఊసూరు గ్రామానికి చేరుకొని అక్కడ తమ బంధువులతో మాట్లాడి తన భార్యను కోనంకి గ్రామానికి దక్షిణాన వాగుపొలాలకు పో డొంకలో గల తన చేనును చూపే నెపంతో అక్కడికి తీసుకొని పోయి భార్యను కుడి చేతిని అమాంతం వెనక్కి మెలితిప్పి ఆమె తలను పక్కన పంట కాలువలో గల నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడని తెలిపారు చీరాల డిఎస్పీ శ్రీకాంత్. ఈ సమావేశంలో సిఐ అల్తాఫ్ హుస్సేన్, మాటూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివకుమార్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఆమె చావు కారణం మనకు తెలియదు. వాళ్ళ అమ్మ నాయనలు మనకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఏమంటే మా కూతురు పద్మావతి, ఆమె భర్త భాస్కర్రావు వీళ్ళకి పెళ్లి జరిగి 2007 పెళ్లి జరిగింది. పెళ్లి అయిన తర్వాత కట్నం కోసం వేధింపులు చేస్తుండేవాడు డబ్బులు తీసుకురామనేసి. ఈ మొన్న ఒక నెల రోజుల ముందు కూడా ఒక ఇంటి ప్రహరీ గోడ కట్టడానికి డబ్బులు కావాలని చెప్పేసి గొడవ పడ్డాడు భర్త భాస్కర్రావు పద్మావతితో. ఆ సందర్భంలో పద్మావతిని భర్త కూడా కొట్టాడు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు. ఈ విధంగా పెళ్ళైనప్పటి నుంచి డబ్బు గురించి వీళ్ళ భార్యాభర్తలు గొడవలు ఉన్నాయి. ఈ కొట్టినప్పుడు కొద్దిగా మాట మాట పెరిగి ఈ పద్మావతి కూడా నేను దీని మీద మా అమ్మ నాయన కూడా చెప్తాను అని చెప్పింది. ఆ కొట్టడం అనేది ఆ పిల్లవాడు వాళ్ళ కొడుకు ఉన్నాడు, కొడుకు వాళ్ళ అవ్వతాతలు కూడా చెప్పాడు. దాంతో వాళ్ళు ఆ పద్మావతి అనే వాళ్ళ సంబంధికులు వీని మీద ఏదైనా చేస్తారనే అనుమానం వచ్చి వీనికి వచ్చింది ఫస్ట్. ఏమన్నా నన్నే అటాక్ చేస్తారని చెప్పి ఉద్దేశంతో ఈ అమ్మాయి అంతు చూడాలని చెప్పేసి కూడా భార్యను పిలుచుకొని పోయినాడు. పిలుచుకుపోయి ఏదో చేద్దామని ప్రయత్నం చేశాడు, అలా కుదరలేదు. తర్వాత 13-11 తేదీన అమ్మాయిని తీసుకొని పోయి ఇక్కడ కాలువ పూనూరు గ్రామం దగ్గర నుంచి తీసుకుని పోయి కోనంగికి గ్రామానికి దక్షిణంగా వాగులో ఓ డొంకలో తీసుకుపోయేసి అక్కడ నీళ్ళ కాలువలో ఆ అమ్మాయిని ఒత్తి అంటే నీళ్ళలో ముంచి చంపడం జరిగింది. తర్వాత మా సిఐ గారు ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో భర్త మీద అనుమానం వచ్చి భర్తను విచారిస్తే భర్త చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతని యొక్క అంగీకారం తీసుకునేసి అంగీకార దాన్ని మధ్యవర్తి సంవత్సరంలో రికార్డ్ చేసినారు. ఈ చావు కారణం అతనే కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తారు.